సమయం కాకుండా వెళ్ళిపోలేదు. అక్కడికి ఆ చేతి చెరుక అందించేప్పటికి కూడా ఆయన ఆ చేతి చెరుక తీసుకోలేదు. ఎందుకంటే తండ్రి పని ఇంకా నిలవచ్చవలసి ఉంది. తండ్రి పనిలో ఇంకా రెండు మూడు మాటలు పలకవలసి ఉంది. ఆ మాట పలికారు ఆయన తప్పనిసరిగా 100% చేసి ఆయన ఫినిష్ అని సెలవిచ్చారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ వాక్యాన్ని దేవచూడడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా అపోస్తలైన పౌలు వలె, yes lord I fought a good fight అని ఆ యొక్క మంచి పోరాటమే పోరాడారు. దేవుడు తెలుసు మన జీవితం ఎలా ఉండయో. ప్రస్తుతానికి ప్రెసెంట్ టైం అంటే ఇప్పుడు ఉన్న సమయంలో, ఈ సమయంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రభువులకు సెలవిచ్చారు. ఆయన కార్యాలు చేస్తారని తప్పనిసరిగా కార్యాలు చేస్తారు. అదే విశ్వాసం ఏ మూలకిన్నా ఎక్కడికిన్నా ఈ విశ్వాసం మాత్రం వదలకూడదు. తప్పనిసరిగా ఈ విశ్వాసం అనే కట్టుకోవాలి. అతి అపోస్తలుడైన పౌలు అని అంటారు, మేము ఏదైతే విశ్వాసం అనేది బలపరిచామో, ఏ వాక్యాన్ని అయితే మీకు ప్రకటించామో, ఏ ప్రార్థన అయితే మీకు నేర్పించామో, ఏ సూచన అయితే మీకు చెప్పామో, ఏ కథలు అయితే మీకు చెప్పామో, దాంట్లో స్థిరత్వంగా ఉండండి. ఆ స్థిరత్వమైన జీవితాన్ని మన వాక్యంలో ప్రార్థనలో ధ్యానం చేసినప్పుడు నువ్వు వాగ్దానం పొందుకున్న దానికన్నా ఇంకా రెండు మూడు వందలు రకరకాలైన వాక్యం జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. చూడండి, నాకు తెలిసిన బట్టి అదిగే అదే కాకుండా ఇంకా 20-30 వాగ్దానాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక వాగ్దానం సరిపోదు మనకి. ఈ బైబిల్ అంతా ఎవరికి రాయబడింది? మనకు రాయబడింది. ఈ బైబిల్ 100% మన జీవితంలో నెరవేరాలి. సంవత్సరంలో ఒక వాగ్దానం నెరవేరిందంటే కనీసం కొన్ని వేల వాగ్దానాలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతాయి? మన విశ్వాస జీవితాన్ని బట్టి, మన ప్రార్థన ధ్యానాన్ని బట్టి, వాక్య ధ్యానాన్ని బట్టి. వాక్యాన్ని ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి అని అందరూ చెప్తూ ఉంటారు. మనం కూడా వాక్యం ధ్యానం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మనకు అప్పగించిన గోల్ మనం రీచ్ అవ్వాలి. అలా అప్పగించినప్పుడు వాగ్దానాలు ఆటోమేటిక్ నెరవేరుతాయండి. మనం అలా అప్పగించకుండా ఆ వాగ్దానం పట్టుకుని ఈ వాగ్దానం నెరవేరిపోతుంది, ఈ వాగ్దానం నెరవేరిపోతుంది, ఇంకో 30 సంవత్సరాలు వాగ్దానం తీసుకుని ఆయన రాయారు. కాబట్టి అతి ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో ఆయన హోంవర్క్ మీరు చేయలేకపోయి ఉండొచ్చు. అసలు ఆయన హోంవర్క్ ఏంటో కూడా మీరు తెలుసుకోలేదేమో. ప్రతి ఒక్కరికి ఒక హోంవర్క్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి, అందరూ అలాగే అక్కడ ప్రార్థన చేయమని, లేకపోతే అందరూ అలాగే వాక్యం చదువుతూ ఉండమని అర్థం కాదు. నీ ఉద్యోగం చేస్తూనే దేవుడు నీకు ఒక గోల్ ఇస్తాడు. నీ వ్యాపారం చేస్తూనే దేవుడు నీకు ఒక గోల్ పెడతాడు. నీ గుడ్డి పనులు చేస్తేనే దేవుడికి ఒక గోల్ పెడతాడు. ఆ గోల్ కనుక్కొని దేవుడి దగ్గర ప్రభా ఏం చేయమంటారు, స్పీక్ విత్ మీ లార్డ్, నాతో మాట్లాడాను ప్రభా, ఆ గోల్ నాకు చూపించాను ప్రభా. తీర్మానం తీసుకునే ముందు ఈ యొక్క వర్క్ ఇది ఒక ప్రభా నేను కంప్లీట్ చేసిన ప్రభా, మరొక వర్క్ తో నన్ను నింపని ప్రభా, ఇలా వర్క్ చేసుకుంటే వాళ్ళు అక్కడ బహుమానాలు పెరుగుతా ఉంటాయి. కాబట్టి మన వర్క్ ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రభు మనకు అప్పగించే వర్క్ ఏంటి, మనం ఎన్ని అసైన్మెంట్లు రాస్తున్నాం, ఎన్ని ఎగ్జామ్లు రాస్తున్నాం. అసలు ఆ ఎగ్జామ్లు ఏమి రాయి, మన వర్క్లు ఏమి చెయ్యి, ఆయన చెప్పిన సబ్జెక్ట్స్ ఏమి చెయ్యి మనం. కానీ ఈ వాగ్దానం పట్టుకుని మాత్రం ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చండి, ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చండి, ఈ ప్రవచనాన్ని నెరవేర్చండి, ఈ వాగ్దానం నెరవేర్చండి, ఇదే మన ప్రార్థన. కానీ ఆ వర్క్ ఏంటో మనం తెలుసుకో, ఆ గోల్ ఏంటో మనం తెలుసుకో. మోషే తన జీవితంలో తన గోల్ ఏంటో తెలుసుకున్నాడు. ఆ యొక్క ఫరో దగ్గర ఉన్నప్పుడు హి నోస్ హిస్ గోల్, ఆయన ఏం చేస్తాడో ఆయన తెలుసు. అనేకమైన విద్యల్లో ప్రావీణ్యత సంపాదించాడు, కానీ ప్రభు దగ్గర గురించి ఒక గోల్ తెలుసుకున్నాడు. ఆ యొక్క అరణ్యం అంతా వెళ్ళిపోయాడు. ఇతరుల దగ్గర అనేక సంవత్సరాలు జీవించవలసి వచ్చింది.
అక్కడ ట్రైనింగ్ పీరియడ్, రాజ భవనంలో ఉన్న వ్యక్తి ఏదో ఒక చిన్న సామాన్య జీవితం జీవించవలసిన సమయం వచ్చింది. అది దేవుడు అప్పగించిన వర్క్ అంతే. ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ మోసెస్. ఆ వర్క్ లో మంచి పండు సంపాదించాడు. అప్పుడు దేవుడు పైకి రావాలంటాడు, తీసుకెళ్లి ఆ ఐగుప్తు రాజుకు నిలబెట్టాడు. ఐగుప్తు రాజుకు నిలబడినప్పుడు, ఈ యొక్క సామాన్యమైన మనిషి నిలబడినప్పుడు, ఈ సామాన్యమైన మనిషి నిలబడలేదు కానీ దేవుడు మహాశక్తి ఆ యొక్క ఐగుప్తు రాజు ముందు నిలబడింది. హల్లెలూయా. మనం కూడా దేవుడు పని చేసినప్పుడు, ఆ యొక్క మోషేలాగా డెడికేట్ చేసిన మన జీవితాలు మనం కూడా చేసినప్పుడు దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తా. నేను అంతకుముందు మీకు చెప్పాను, మనం షర్ఫ్ లో ఉండవాలని ఆ యొక్క పని ఏ పని అయితే అప్పగించాడో ఆ పని మనం చేసినప్పుడు, ఆ షర్ఫ్ నుంచి నేను బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఒక మామూలు మనిషిగా కనపడవు. దీనిలోంచి బలమైన శక్తి బయటకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయ. బలమైన మహిమ, ఆయన మహిమ కనబడుతూ ఉంటుంది. ఆయన మహిమ ప్రదర్శనలో ఎవరైనా ఉండాలి. మనం మనల్ని హెచ్చించుకునే వారిని మనం ఉండకూడదు. మనల్ని మనం వదిలేసుకోవాలని మన జీవితాలు. ప్రభువా, నా కోసం నేను జీవించను. ప్లేస్ ఏదైనా జీవితంలోనే నీ కోసం జీవించాలి. నేను ఏదైనా చేసేవాడిని నీ కోసమే చెయ్యాలి. లేకపోతే ఎక్కడ జీవితాన్ని పులిస్టాప్ పెట్టే ప్రభువాని ప్రార్థన చేయడం మంచిది. నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ఎందుకు తెలుసుకోమని చెప్తున్నాను అంటే, ఈ వర్క్ని ఎలా నిర్లక్ష్యం చేసుకుంటే ఎక్కడమనుకోండి, రేపు పొద్దున్న తీర్పు సమయంలో ఈ వర్క్ నువ్వు చేసేవా లేదా అన్నది అంటే తీర్పు ఉంటుంది. అటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి, అటన్నిటికీ లెక్క చెప్పుకోవాలి. గందరగోళం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, పెడగొప్పలు ఉంటాయి, కిరీటాలు అందుకోవు, ఏది అందుకోని స్థితిలో అలా మనుషులు దిగజారిపోయి ఉండిపోతాడు. ఇప్పుడు ఏ ఆడారు ప్రభువా, మీరు అప్పగించిన పని నేను 100% చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను నడిపించండి ప్రభువా, నడిపించండి, ఏదో విధంగా నడిపించండి ప్రభువా, నడిపించండి అని చెప్పి ఒక నడక ముందు ఒక పాట ముందు వేయాలి. తప్పనిసరిగా దేవుడు మీకు చెప్తాడు, నేను సృష్టించాడు అంటే నేను ఒక సపరేట్ గోల్తో సృష్టించాడు. ఆయన గోల్స్ ఉంటాయి, నా ఆలోచనలు, నా యొక్క ఇమాజినేషన్స్, నా డైగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ మొత్తం అన్ని పక్కన పెడతాను. ప్రభా, ఒక మంచి పేపర్ తీసుకోండి, మీకున్న ఆలోచనలు, ఏం చేయాలనుకున్నారో ఆలోచనలు అన్ని డైగ్రమే. చక్కగా డైగ్రమేయండి, పెన్సిల్తో మంచి ఆర్ట్ వేయండి, చేసుకునే ఆర్ట్ వేయండి. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎరేజర్ ఉంటుంది కదా, ఎరేజర్, ఆ ఎరేజర్ మాత్రం దేవుడు చేతులు పెట్టే. ఏమవుతుంది తెలుసా, నీ ఆర్ట్ లో తప్పకుండా ఆయన వృద్ధుదట. ఆ ఆర్ట్, ఆ ఆర్ట్ వృద్ధి బాబు నువ్వు వెళ్ళవలసింది ఎలా కాదు, నువ్వు ఎలా వెళ్ళాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఒక మోసెస్ లాగే మీ జీవితాన్ని కూడా డెడికేట్ చేసుకోండి. నేను వర్క్ కంప్లీట్ చేశాను ప్రభువా, కానీ మన అందరూ సన్నిధానం వచ్చి అనగలగాలి. ఆమె ఆయన ఒక పని అప్పగించండి ఈ సంవత్సరంలో మనకి, ఆ పని మనం నెరవేర్చాం. ఆయన గోల్ ఉంటుంది, ఈ సంవత్సరం కనీసం 100 మంది నువ్వు రీచ్ అవ్వాలి అని ఒక్కటి ఒక గోల్ ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు ఇన్ని పాట కట్టాలి అని 100 మంది గోల్ ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు ఎంతమంది ప్రార్థించాలి, సంవత్సరంలో ఎంతమంది నువ్వు విడిపించాలి బంధకాలంలో వారి అది గోల్ ఉంటుంది. ఆ గోల్ నుంచి నువ్వు విడిపించగలగాలి. నువ్వు విడిపించగలగాలి అంటే ఈ ప్రార్థన వాక్య ధ్యానం, ప్రార్థన వాక్య ధ్యానం. మీ గోల్ మీరు ఎదుర్కోండి, మీ యొక్క వర్క్ని మీరు ఎదుర్కోండి. ఏ వాగ్దానం నేను విడుదల చేశాను నీకు తెలియకుండానే మీ వెనకాల అద్భుతమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో నుంచి చూద్దాం, ప్రార్థనలో నుంచి చూద్దాం. దేవుడి మాటల నుంచి ఆశీర్వదించుడు గాక. ప్రార్థన, ప్రభువా మీకు వందనాలు ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా. ఎస్ లార్డ్, మీ ప్రజలు మీ పని చేయడానికి సిద్ధమవుతుండగా మీ సహాయం దయచేయండి. మీ పని చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రభువా. కొత్త తీర్మానం తీసుకునే ముందు అయ్యా మీరు అప్పగించిన పని పూర్తి చేశారయ్యా అని చెప్పడానికి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధమవుతుండగా మీరు బలపరచండి. పరిశుద్ధాత్మదేవుడా, ఏ పని అయితే మీరు అప్పగించబోతున్నారో ఆ పని అవదా కాదయ్యా.
ఆ పని మేము చేయలేమయ్యా, కానీ మీ సహాయం మాకు కావాలి. మీ సహాయం మాకున్నప్పుడు 100% మీరు అప్పగించిన పని మేము చేయగలము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మేము దర్శించండి ప్రభా, మీ సహాయం దయచేయండి ప్రభా. మేము బలమైన వాక్కు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడుకోవాలి. మీ వాక్కు ప్రతి ఒక్క బిడ్డ వినగలగాలి. ఎటువంటి సంబంధం అయితే మీతో ఉందో దానికి రెట్టింపు సంబంధం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా మీకు దగ్గరగా అందుకని అదే మా ఆశ. ఆ ఆశ నెరవేర్చండి. ఆశ ప్రాణాలు తృప్తిపరచడానికి చూద్దేవా, తృప్తిపరచబోతున్నందుకు పొందనాలు. సహాయం దయచేయండి, దీవించండి, ఆశ్రదించండి. ప్రభా వాక్యం చెప్పిన నాకు నా కోరికనే తెలుసుకోవాలి, నా వర్క్ ఏంటనే తెలుసుకోవాలి, నా పని ఏంటనే తెలుసుకోవాలి, నా డ్యూటీ ఏంటనే తెలుసుకోవాలి. నాకు అప్పగించిన డ్యూటీ నేను పూర్తి చేశాను. ఆ యొక్క మంచి కృపను ప్రభా పనికి మాలవాలని నా మీద పడి పని గురించమని అడిగి వెళ్ళి కుంటారు తండ్రి.